హలో అండి, నమస్తే. నేను వారాలను, మాది కరీంనగర్. 2013లో ఆల్ ఆఫ్ ఎ సడన్ లైఫ్ అంతా స్మూత్గా వెళ్తున్న కాలంలో సినిమాలు, సాహిత్యము, లిటరేచరు, ఫిల్మ్ మూమెంట్, అట్లా దానిలో ఒక ఊపులో ఉన్న క్రమంలో ఒకసారి సడన్గా ఐడెంటిఫై అయింది, దట్ ఈస్ సికేడీ, కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పారు. సీరం క్రియాటిన్ వాజ్ 5.7. అప్పుడు అక్కడ ఒక మిత్రుడు ఫిజిషియన్ ఉండేవాడు, విజయమోహన్ రెడ్డి గారని. ఆయన కలిస్తే ఆయన ఏమన్నారంటే, అసలు ఏంటి కండిషను, నా లైఫ్ సర్వైవల్ సంగతి ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, ఏమి ఆలోచించొద్దు, నేను ఏమి ఆలోచించను, డాక్టర్ శ్రీధర్ ఉన్నారు నెఫ్రాలజిస్టు, తనను కలిసిన తర్వాత తను ఏమనుకుంటే మనం అది అనుకుందాం అని చెప్పారు. నాకు అది బాగా గుర్తు ఆ వాక్యం. ఆ తర్వాత ఫస్ట్ టైం ఐ వెంట్ టు డాక్టర్ శ్రీధర్. ఆయన సీరం క్రియేటిన్ మీ మీద టెస్ట్లు అని చేయించారు. ఆ తర్వాత ఏమన్నారంటే, లేదు 7 సీరం క్రియేటిన్ అంటే చాలా ఎక్కువ ఉన్నట్టే, కానీ అది మీ బాడీకి అలవాటైంది, బట్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 వీక్, వారం రోజులు చూద్దాము, ఇదే స్టేబుల్గా ఉంటే ఆలోచిద్దాం, లేకుంటే హైదరాబాద్కి వచ్చేయండి అని చెప్పారు. ఇట్ వాజ్ 11. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంటనే డయాలసిస్ తప్పదిగా డయాలసిస్ స్టార్ట్ చేయాలన్నారు. డయాలసిస్కి వెళ్ళాం. డయాలసిస్లో ఒక 3 మంత్స్, 6 మంత్స్ అయిన తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ శ్రీధరే హిమోడయాలసిస్ కంటే పెరిటోనియల్ చేయడం బెటర్ అని చెప్పారు. పెరిటోనియల్ కూడా వెళ్ళాం. ఈ మీన్ వైల్ ఈ ప్రాసెస్ అంతలో మా మిస్సెస్ వాలంటీర్ టు డొనేట్ హర్ కిడ్నీ. ఆ కిడ్నీ ఇవ్వడానికి ఆమె సిద్ధమైనప్పుడు ఓకే అనుకున్నాం, డాక్టర్ శ్రీధర్ని కలిసాం. అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసి ఓకేనండి వెళ్దామన్నారు. 2014 జూలై 15 నాడు ట్రాన్స్ప్లాంట్ అయింది. మొదట ఒక కిడ్నీ తీసేశారు, ఆ తర్వాత ఇంకో కిడ్నీ తీసి రిప్లేస్ చేశారు. డాక్టర్ మారకుండే గారు చేశారు. ఇట్ వాజ్ నైస్, యాక్సెప్టబిలిటీ వచ్చింది. ఇనిషియల్గా కొంచెం హిక్అప్స్ ఉన్నప్పటికి కూడా ఆ ట్రాన్స్ప్లాంట్ నిజానికి చాలా చాలా, ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయినట్టు లెక్క. ఎందుకంటే పరుగు ఆపడం అనేది ఒక కళ, లైఫ్లో ఒక లైఫ్ అంటేనే ఒక పరుగు. ఆ పరుగులో పరిగెడుతూ ఒకసారి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, ఒక షాకింగ్ లాగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. అది వచ్చినప్పుడు మాత్రం ఒకసారి షాక్ గురయ్యాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అలవాటైంది. డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఉంటూనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, బేసికలీ ఐ వే పోయెట్ అండ్ రైటర్, కాబట్టి ఆ సృజనాత్మకమైన జీవితాన్ని కంటిన్యూ చేయడానికి నాకు ఈ ట్రాన్స్ప్లాంట్ ఎంతో ఉపయోగపడింది. డాక్టర్ శ్రీధర్ అండ్ డాక్టర్ మాలకొండ, డాక్టర్ రమాశంకర్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ కోఆపరేటివ్. ఎప్పుడైనా సరే, ఎప్పుడు పలకరించినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ ఇష్యూ చెప్పినా కూడా స్పందించారు. ఆ క్రమంలో నేను ఆ గుడ్ విల్ తోటి, వాళ్ళు ఇచ్చిన బలం ఏదైతే మానసిక బలం ఉందో, అట్లాగే నాకున్నటువంటి ఈ క్రియేటివ్ అర్జీ ఏదైతే ఉందో, రాసుకోవడం చదువుకోవడం అనేది ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. నేను అక్కడే డిగ్రీ కాలేజీలో వర్క్ చేశాను లైబ్రరీగా. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ 2 ఇయర్స్ తర్వాత రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఈ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్లో 12 పుస్తకాలు రాసి పబ్లిష్ చేశాను. నిజంగా ఇట్స్ ఎ డ్రీమ్, అసలు ఊహించలేదు ఇంత, అంటే సర్వైవల్ ఉంటుందని అనుకోని కాలంలో సర్వైవ్ కావడం, ఆ సర్వైవ్ అయిన తర్వాత నా క్రియేటివ్ అర్జీ కంటిన్యూ చేయడం, స్మూత్గా పోతున్న లైఫ్లో ఒకసారి స్పీడ్ బ్రేకర్ లాగా ఈ కిడ్నీ ఇష్యూ వచ్చింది. ఈ డాక్టర్ సపోర్టు, మా ఆవిడ సపోర్టు, నాలో ఉన్నటువంటి గుడ్ విల్ అనుకోండి, లేదా స్ట్రెంగ్త్ అనుకోండి, అవగాహన అనుకోండి, ఈ లైఫ్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తానని, 10 ఏళ్ళు సాగినటువంటి ఈ జీవితం, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ జీవితం, ఇంకో 10 ఏళ్ళ వరకు సక్సెస్ఫుల్గా ఉంటాననే కాన్ఫిడెన్స్ నాకుంది. దానికి డాక్టర్ సపోర్ట్ ఉంది. నేను అనుకునే రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా చెప్పాల్సినవి, ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా వర్క్ ఉంది చేయాల్సింది. చాలా వర్క్ చేయడానికి ఈ మెడికల్ సపోర్టు, ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది బాగా ఉపయోగపడింది. లేకుంటే 2014లోనే జీవితం అయిపోయి ఉంటే ఇప్పటి వరకు అందరూ మర్చిపోయి ఉండేవాళ్ళు, ఆనంద్ అనే వాళ్ళు ఎవరో తెలియకుండా ఉండేది. ఆ ట్రాన్స్ప్లాంట్ తర్వాత జరిగిన ఉత్సాహం ఏదైతే ఉందో, ఆ సాహిత్యం వైపు, రాయడం వైపు పెట్టాను కనుక ఆ పరుగు ఒక మలుపు తిరిగింది. ఆ మలుపులో కూడా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ లైఫ్. ఈ 10 ఏళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా, చాలా సక్సెస్ఫుల్గా చేశానని అనుకుంటున్నాను. ఇది ఇట్లాగే కొనసాగాలని, కొనసాగిస్తానని ఒక కాన్ఫిడెన్స్తో ఇవాళ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అండి.